ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది. అసలు ఏం జరిగిందనే దాని మీద ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు. ప్రధానంగా శనివారం రాత్రి ఏం జరిగింది, నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం వెనక ఉన్నది ఒక వ్యక్తి కాదు ఇద్దరు వ్యక్తుల ఆలోచనల అంటే అవుననే అనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానంగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో దానికి సంబంధించి. అసలు ఆ రాత్రి ఏం జరిగింది, ఎందుకు ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని విచక్షణాధికారంతో ఇమీడియట్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకున్నారు అనే దానికి ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. ప్రచారం ఏంటి అంటే కనుక దానికి ముందు జరిగిన పరిణామాలు బేరేజ్ వేస్తూ ఆ ప్రచారం జరుగుతోంది. ఎక్కడికక్కడ వైసీపీ నేతలు తమను అడ్డుకుంటున్నారు, కనీసం నామినేషన్లు కూడా వెయ్యనివ్వడం లేదు అని చెప్పి బీజేపీ నేతలు కొంతమంది బీజేపీ ఎంపీలు అలాగే జనసేన నేతలు కలిసి కేంద్రానికి కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడం ఒక సంచలనంగా మారింది. అయితే ఆ మంత్రి ఎవరు, ఆ ఫిర్యాదుల్ని ఆ మంత్రి సీరియస్గా తీసుకునే వెంటనే ఒక్క ఫోన్ కాల్తో ఎన్నికలు ఆపించేశారా అనేది ఇప్పుడు ఆ ప్రచారానికి ఒక సారాంశం సోషల్ మీడియాలో జరుగుతున్న ఆ ప్రచారానికి. అయితే ఎప్పుడైతే మంత్రులు అలాగే ప్రధానంగా బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రికి ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో ఇక్కడ జరిగిన దానికి సంబంధించి కొన్ని వీడియో క్లిప్పింగులను కూడా ఆ కేంద్ర మంత్రికి పంపించడం, ఆ కేంద్ర మంత్రి చూడడం కూడా జరిగిందంట. వెంటనే ఎన్నికల కమిషనర్కి ఫోన్ చేసి ఫోన్లోనే ఎన్నికలను వాయిదా వేస్తూ ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి చెప్పడంతో ఎప్పుడైతే కేంద్ర మంత్రి స్వయంగా ఫోన్ చేసి చెప్పారో ఎన్నికల కమిషనరు వెంటనే నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం ఇదే టైంలో తెలుగుదేశం పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈ ఎన్నికలు వాయిదా వేయాలని కోరడం, అదే టైంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్లకు మాజీ మంత్రులు కూడా ఈయనకు ఫోన్ చేయడం, చంద్రబాబు గారు కూడా ఎన్నికలు వాయిదా వేయాలని కోరడం, ఈ అంశాలన్నీ ఎన్నికల కమిషనర్కి బాగా కలిసి వచ్చాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం అన్నమాట. అంటే ఎప్పుడైతే కేంద్ర మంత్రే ఎన్నికలు వాయిదా వేయాలని సూచించారో దానికి తోడు ప్రధాన ప్రతిపక్షం కూడా ఎన్నికలు వాయిదా వేయాలని కోరడంతో ఎక్కడ లేని ధైర్యం ఎన్నికల కమిషనర్ గారికి వచ్చేసింది. అందుకే ఎన్నికలు వాయిదా వేశారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. అంటే ఈ ఎన్నికలు వాయిదా వెనుక ఉన్నది ఒక వ్యక్తి కాదు, ఒక పార్టీ కాదు, ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీలు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అందుకే అంటే ఒక రకంగా ఆయనకున్న విచక్షణాధికారాన్ని ఆయన ఉపయోగించుకుంటారో లేదో అనుకునే టైంలో ఉపయోగించుకోవాలి అనే ఒక సూచనలు ఆయనకి ఎప్పుడైతే వచ్చాయో వెంటనే ఆయనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించుకున్నారు అనేది. అయితే ఒక రకంగా ఇందులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిది తప్పేం లేదు అనే ఒక సంకేతం, అదే టైంలో ఒత్తిళ్లకు తలగ్గారు అనేది ఇంకొక సంకేతం. ఇక్కడ అంటే చంద్రబాబు గారు డిమాండ్ చేయడం ఎన్నికలు వాయిదా వేయాలని, ఒక పక్క కేంద్రం నుంచి కూడా కేంద్ర మంత్రి దగ్గర నుంచి కూడా ఆదేశాలు రావడం, ఈ రెండు కలిసి ఆయనలో ధైర్యాన్ని పెంచి ఆయన విచక్షణాధికారం ఉపయోగించుకునేలా చేశాయి అనేది వైసీపీ నేతలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారం. మొత్తం మీద ఎన్నికలైతే వాయిదా వేశారు, తనకున్న మద్దతుతో వాయిదా వేశారా, తనకున్న ప్రజలతో వాయిదా వేశారా ఏంటనేది అధికారికంగా అయితే ఎలాంటి సమాచారం ఎలాంటి ప్రచారం లేదు. కాకపోతే కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు వాయిదా వేశాము అని చెప్పి మొదటి నుంచి అదే మాటను స్పష్టం చేస్తున్నారు. కానీ రాజకీయ కోణంలో చూసినప్పుడు ఇటువంటి విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. చూద్దాం ఇంకా మున్ముందు ఎన్ని విషయాలు బయటకు వస్తాయి, అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ధైర్యం వెనుక ఉన్న ఆ కేంద్ర మంత్రి ఎవరు అనేది కూడా బయటపడాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఈ ప్రచారం వాస్తవం అయితే అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా బయటపడుతున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.